ఏమయ్యా నన్ను ఒదిలేసి నీ దారిని వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నావు రావుడు నువ్వనేటి బాబాయా అగనే నువ్వు నాకు ఇచ్చిన విలువ ఇక్కడ ఎవరు ఇవ్వటం లేదు నువ్వు నన్ను గౌరవించినట్టు ఎవరు గౌరవించటం లేదు నా మాట అంటే ఎవ్వరికి లెక్క లేదు అందుకే నేను కూడా సంతోషంగా నీ దగ్గరికి వచ్చేస్తాను నీ దగ్గరికి వచ్చి ఆ నవ్వును చూసుకుంటూ హాయిగా గడిపేస్తాను నాకు షుగర్ 350 దాటిందట తీపి తినకూడదట అయినా శుభ్రంగా జిలేబీ తింటా బెల్లం పానకం తాగుతా ఇప్పుడేదో నువ్వు తలుపులు పగలగొట్టి నన్ను కాపాడా రేపు నువ్వు ఏ పొలానికి పోయినప్పుడో గుళ్ళో చెక్కబజనకు పోయినప్పుడో టపాలం తినేసి టపా గట్టేస్తా మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాగా చెక్కలతో కొట్టానంటే మొహం తపాల చెక్క అయిపోతుంది పోతున్నంట తాతయ్య నిన్ను రమ్మని పిలిచాడా వెళ్తున్నంట పరంటంగ వెళ్తాం అనుకున్నావా పైనుంచి పిలవడమేమిటి తాతగారేమన్నా పైనుంచి ఎస్టీడి చేశారా నీకు చేశారు మొన్న ఫోన్ చేసి మంగా నువ్వు లేకుండా ఇక్కడ కష్టంగా ఉంది వెంటనే బయలుదేరు అన్నారు ఈ రోజు బయలుదేరదాం అనుకుంటే మీరు అడ్డుపడ్డారు వీలు చూసుకుని మళ్ళీ రేపో ఎల్లుండో బయలుదేరతాను అయ్యో ఈ విషయం మాకు ముందే తెలుసుంటే బాగుండేది ఈ రోజే బయలుదేరి తీసేవాళ్ళం బామ్మ పైగా ఈ రోజు శ్రీరామనవమి పిచ్చి పిచ్చిగా వాగారంటే ఇద్దరిని చంపేస్తాను చంపు అలాగైనా వెళ్ళిపోతాను వెళ్తా వెళ్తా అంటున్నావు నీకేం తక్కువ చేశానే నిన్ను బానే చూసుకుంటున్నాగా పైగా నువ్వేగా ఆయన ఈ లోకంలో లేకపోయినా నీలో ఆయన చూసుకుని హాయిగా బతికేస్తాను సెంటిమెంట్ డైలాగులు కొడతావు మరి ఇప్పుడు ఎందుకే వెళ్ళిపోతా వెళ్ళిపోతా నన్ను చంపుకు తింటావు పోనీ వెళ్లకుండా ఉండడానికి ఏం చెయ్యాలో నువ్వే చెప్పు మళ్ళీ నాకు ఆయన్ని చూడాలనుంది మా ఆయన నాకు కావాలి ఆయన్ని నా చంకనెత్తుకోవాలి బామ్మా మీ కోరికలు తీవ్రంగా విచిత్రముగా ఉన్నవి ఆ మహానుభావుడు బతికి ఉన్నచో అంత పెద్ద భారీ విగ్రహము ఎత్తి మీ మెడలో కుదేసి ఉండెదము కానీ ఇప్పుడు వీలు కాదే కొంప తీసి ఈ వయసులో తమరు ఇంకొక పెళ్లి చేసుకుంటాను వేధవాణి ఒరేయ్ వీడు పెళ్లి చేసుకుంటే మళ్ళీ మా ఆయన వీడి బిడ్డ రూపంలో పుడతాడు ఆయన్ని వీడి బిడ్డలో చూసుకుంటూ హాయిగా బతికేస్తాను వీడి బిడ్డలో ఆ తర్వాత వాడి బిడ్డలు ఇంకా ఆ తర్వాత వాడి బిడ్డలు ఇలా బతికేస్తూనే ఉంటావా పైకి పోబాబా అమ్మా అందుకే ఇవేమీ లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నీకు మీ ఆయనే కదా కావాలి సరే పిల్లని చూడు పెళ్లి చేసుకుంటాను ఇట్లాంటి సంబంధాలు కాదండి ఎట్లాంటి సంబంధాలు సరే అన్ని ప్రాంతాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరిని కట్టకట్టి సంచిలో పెట్టా మీరు ఊ అనండి ఒక్కొక్కటి బయటికి తీస్తా మొత్తం అన్ని ఆ సంచిలోనే పెట్టి ఆవిడ చెప్పేది జాగ్రత్తగా విను బాబు ఎట్లాంటి అమ్మాయి కావాలమ్మా మీకు బాబు ఇక ఒక్కొక్క అమ్మాయిని చూస్తుండు ఆయన్ని గుర్తున్నాడా అయ్యా బాబోయ్ ఆయన ఎలా మర్చిపోతావమ్మా మర్చిపోయే విక్రమాది పాంచాలి పంచభద్రుక ఏమే ఏవేమే నీ పరిహాసము నీ పరిహాసం అక్కడితో ఆపి నేను చెప్పేది విను పిల్ల తండ్రి నమస్కారం పిల్ల తల్లి నమస్కారం అండి పిల్ల అన్న నమస్కారం అండి ఈ ఇంట్లో ప్రతి ప్రాణి ఇలాగే పచ్చగా ఉంటుంది మామా అల్లుడు కొంబతీసి పిల్ల గుడి ఇలాగే ఉంటుందా మీకెందుకు అడవటం నిన్నారు కదా ఏమండి పిల్లని పిలవండి అమ్మా గజ లక్ష్మి రామ్మా అమ్మా గజ రారా సోనాలి బింద్రే రామ్మా ఆ లడ్డూలు మా అమ్మాయే చేసిందండి చూసారా ఎంత నిండుగా కొంటారా పిల్ల తండ్రి నమస్కారం పిల్ల తల్లి నమస్కారం పిల్ల అన్న నమస్కారం ఇకపోతే పిల్ల అద్దిగో ఇదిగో చూడండి
నీ పేరేంటమ్మా? సన్నజాజీ. నీ అమ్మాయి బరువు ఎంత? 17 కేజీలు బాబు. నీ ఇంట్లో వాళ్ళందరి బరువు కలిపి కాదు నేను అడిగేది. నీ అమ్మాయి బరువు మాత్రం. నువ్వు ఉండబోయ బాబు పిల్ల వివరాలు నేను చెప్తాను కదా. జనరల్గా ఎవరైనా వారానికి ఒక రోజు రెండు రోజులు ఉపాసం ఉంటారు. కానీ ఈ పిల్ల అలా కాదు. 365 రోజులు ఉపాసం ఉంటది. అంటే ఒక సంవత్సరం ఎంత గ్రేటు? మరి ఏం తిని బతుకుతుంది అబ్బా? ఏం తిని బతుకుతుంది అంటే నీరు గాలి. అమ్మ సనజాజి అలా చూసి నిలబడతావు ఏంటి? అబ్బాయి గారికి లడ్డు పెట్టు. ఈ మొక్కలు కాదు అక్కడ అక్కడ అక్కడ. గాలికి ఎగిరిపోయే పిల్లని ఒక గాలిదాన్ని నాకు పిల్లగా చూపిస్తావా? గాలి పిల్ల కాదండి, గాలి తిట్టు బతుకుతున్న పిల్ల. నువ్వే కదరా సన్నగా ఉండే అమ్మాయి కావాలని. నువ్వు నోరు మూయవే, ఇదంతా నీ వల్లే జరిగింది. మొన్నేమో ఆ లావటమ్మాయి నన్ను చంపేటట్టుంది, ఇవ్వాలేమో ఆ సన్నటమ్మాయి నా చెల్లె పుట్టుకుని పోయేటట్టుంది. ఏమంటే మీరే కదండి, లావుగున్న అమ్మాయి చూపిస్తే సన్నగున్న అమ్మాయి చూపించమన్నారు, సన్నగున్న అమ్మాయి చూపిస్తే లావుగున్న అమ్మాయి చూపి చచ్చిపోతున్నాడు మీతో. వాళ్ళని లావు సన్నం అనరా, వేరే రకం శక్తులు అంటారు. మావా వాళ్ళ అడ్రస్ ఎలా కనుక్కోవాలి? ముందుగా రోడ్డుని పడదా బల్లుడు. వెల్కమ్ టు జర్మనీ. తు సాయి భాయ్? జీ మై సాయిబ్ హూం. తు హిందుస్తానీ సాయిబ్ హై? నై, మై పాకిస్తాన్ సాయిబ్ హై. పాకిస్తాన్ సాయిబ్ గారు ఇక్కడ ఎందుకు ఉన్నట్టు? మనం పిల్ల కోసం ఎలా వచ్చామో వాడు పొట్ట కోసం వచ్చింటాడు. హిందుస్థాన్ పాకిస్తాన్ భాయ్ భాయ్. యా, హిందూ ముస్లిం భాయ్ భాయ్. హిందుస్థాన్ పాకిస్తాన్ హాయ్ 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 హాయ్. సచ్చై హాయ్ హాయ్. కానీ ఇద్దరు దేశాల మధ్య కాశ్మీర్ పేచి కుచ్ హై హై నై నై. ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్ హై, క్లియర్ హో జాతా హై. జీ, మేము కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్ కోసం ఇండియా సే ఆయా హై. ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు స్టేట్ భద్రాచలం గోదావరి. ఏ చూడదా జనవరి గోదావరి. అరే జర్మనీ కైకో యాప్ బోలో యార్. మై బోల్తా, మా అల్లుడు బీబి సీత భద్రాచలంలో తప్పిపోయింది. హాయ్ జీబయ్య, మేరా బీబీ ఇద్దరు మిస్సింగ్ అయ్యి, అడ్రస్ నే మాలూమ్, తోడ హెల్ప్ కరో భయ్యా. తుహారా బీబీ మేరా సిస్టర్ తో సమాన్ హై. జర్మనీ మే ఇండియన్ పీపుల్ కా హై, మేరే కు గల్లీ గల్లీ మాలూమ్ హై. మై హెల్ప్ కర్ తుమ్, ఆయే మేరా సాత్. సబ్ గోల్డ్ మెరకు దేనా నై తో హిందుస్థాన్ కుతే దోనం కు ఏ స్పాట్ మే ఖతమ్ కరుగా బద్మాష్. ఒరి సాయిబు అప్పు అల్లా మా క్షమించలుడు రామా. ఓయ్ దోనో మెరకు గోల్డ్ నై దే తో రియల్ మర్డర్ కరుగా బద్మాష్. బద్మాష్ ఇదేంటి మామా? ఇప్పుడు దాకా భయ్యాన్ని ఇప్పుడు బద్మాష్ అంటున్నాడు ఏంటి? ఏయ్ ఇండియన్ ఆత్మీ బహుత్ దుష్మన్ ఆత్మీ హై. ఇప్పటిదాకా హిందుస్థాన్ పాకిస్తాన్ భాయి భాయ్ అన్నావు కదా భయ్యా. హిందూ హిందూ భాయ్ భాయ్, ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందుస్థాన్ కుత్తే హై, నిజమైన కుత్తే హై. మామా, వీడు మన్ని తిట్టినా కొట్టినా క్షమించేవాడు, కానీ వీడు మన దేశాన్ని తిట్టాడు. వీడు నేను క్షమించను. తీ మామా బయటికి. అలాగే. ఇది బాంబు కన్నా పవర్ఫుల్ రా, ఏ శ్రీరామ్ కా సింధూర్. ఈ సింధూర్ ముందు నీ కత్తి బలాదూర్, పాకిస్తాన్ బలాదూర్. అల్లుడు
इधर इधर लगाए तो क्या उधर है, क्या उधर है साले? इदी रामुडु पादाल दग्गर नुंचि तेच्चिन कुंकुमरा रामुडु पादं ताकि राये आड़दैंदि इक नुव्वु आड़ामगा काकुंडा पोतावु। जय श्री रामचंद्रमूर्ति। हिंदू मुस्लिम भाई भाई भाइयो बुढ़े कतरा हिंदू हिंदू भाई भाई मुस्लिम मुस्लिम भाई भाई अन्ना नी पाकिस्तान साहिबुलंता इंतेरा अंदुके जुट्टू अंतकपोते कार्लो पट्टुकुंटारु। पाकिस्तान मेंटालिटी ऐसा है चार सही तो ऊपर आता चार सही तो सारे बोलता। पाकिस्तान मा हिंदुस्तान मुंदु चिन्न तुंडु मुक्करा तेलुसु कूडा एंदुकुरा मा मीद कार्लु तुक्कुतारु। क्यों क्यों बोले तो पाकिस्तान मेरा पाकिस्तान बेसिकली बैड मेंटालिटी है। వాడిని ఎంత కొట్టినా ఇలాగే చెప్తాడు గాని ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? ఏం చేస్తాం? భాష తెలుసుకున్నాడు వాడు ఒక్కడే మంచో చెడో వాడుతూనే తిరుగుతాం, లేకపోతే మనం ఊరిని చెక్కబద్ర చేసుకోవాలి. ఉటా ఉటరే ఉడతా ఉడతా భయ్యా, పేపర్ ఆఫీస్ కి వెళ్ళే చలో. ఏం పేపర్ ఆఫీస్ భయ్యా? ఈనాడు ఏనాడు చా భయ్యా, ఈనాడు పేపర్ కిలిదా అది భయ్యా, రామోజీరావు తెలిదా దైవం భయ్యా, రామోజీ ఫిల్మ్ సిటీ తెలిదా, ఈ ఫిల్మ్ సిటీ గా భయ్యా, ఏం తెలుసురా నీకు, ఏం తెలుసు హైదరాబాద్ లో తెలిదే, చంద్రబాబు నాయుడు కూడా తెలిదంటావురా నువ్వు. दोनों हिंदुस्तान कुत्तों का मार के ये राम का सिंदूर पाकिस्तान ले जाके मेरा मुशर्रफ साहब को दिया तो मेरा मुशर्रफ साहब को बहुत पावर आ था, ये कश्मीर हमारे को आ था। ठीक है ठीक है। अवनल्लू इंतकी मन पेपर तो पेन ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తప్పిపోయిందని పట్టుకున్నాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో వేసామనుకో, తన ఎక్కడ ఉందో తెలిసిపోతుందా? అరే చక 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 హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చాపతి. బిల్కు రెడీ సార్. యా మీరు చాలా ముదిరిపోయారు సార్. ఓ ముదిరిపోయాను కాబట్టి బ్యాక్ నుంచి చూస్తున్నా, లేకపోతే ఫేస్ టు ఫేస్ ఫాలో అయ్యవంటరా? చేసే వయసు అయిపోయింది కాబట్టి ఓన్లీ చూస్తున్నాను అంటారు. యా ఆ జర్మన్ పిల్లల బ్యాక్ నుంచి ఆ వంపులు ఆ సొంపులు ఆ మడతలు ఆ ముడతలు. సార్ సార్ పరాయివాడి పిల్లం గురించి అలా మాట్లాడడం తప్పు సార్. ఓరి వెర్రి ముఖమా, ఏ మొగాడికైనా సొంత పెళ్ళం కన్నా పరాయివాడి పెళ్ళం అందంగా కనపడుతుందిరా. అదే పాయింట్ మీద ఆవిడ గారి ముగుడు కూడా మీ భార్యను చూసి అంటే మా అమ్మగారిని చూసి చలపతిరావు పెళ్ళం భలేగా ఉంది, ఆ హెయిర్ స్టైల్ ఆ వంపులు ఆ సొంపులు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని అంటే అన్నాడు. ఎందుకన్నాడు? మీరు వాడి భార్యను అన్నప్పుడు వాడు మీ భార్యని ఖచ్చితంగా అంటాడండి. అంటానికి వాడికి తెలుగు రాదు కదరా వేధవ. తెలుగు రాకపోతేనే జర్మనీ భాషలో అంటాడండి. మనకి జర్మన్ భాష రాదు కదరా, మనం ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది. ఓరి నాయను నాయుడు, ఏ నాయుడు, డే టైం కూడా పని మానేసి టైం వేస్ట్ చేస్తున్నావు, దిస్ ఇస్ టూ మచ్. అంటే రాత్రి టైంలో కూడా పనికిరాని ఎదవనేగా నువ్వనేది? మొగుండని కూడా చూడకుండా చాలా డామేజ్ గా మాట్లాడుతున్నావు. అదే నేను అంటున్నాను, పెళ్ళానని కూడా చూడకుండా పనులన్నీ నా మీదే వేసేసావు. క్లాసుల్లో పాలు పోసి అమ్మగారికి ఇవ్వడం కూడా పెద్ద పనిగా ఫీల్ అవుతున్నావా? నెల తప్పి నాడది నేల మీద నడవడం కూడా కష్టమే, అది గుర్తుంచుకో. ఆహా, మూడో నెలకి అంత బిళ్ళపీ ఎక్కర్లేదు. పెళ్ళైన పదేళ్ల కడుపొస్తే కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి బిల్డప్ అంటావా? కంటికి రెప్పలా చూసుకోబట్టే ఇప్పుడు నువ్వు తల్లి కాబోతున్నావు, అది గుర్తుంచుకో. ఆహా, అలా చూసేవాడు అయితే నేను పదేళ్ల క్రితమే తల్లిని అయ్యేదాన్ని. రాస్కల్ ఇడియట్, ముగుడు క్యారెక్టర్ డామేజ్ చేస్తావంటే నిన్ను నిన్ను క్షమించను. ఏంటి వెతుకుతున్నావు కత్తి కోసమా? నిన్ను చంపటానికి చక్కర్లేదే, కంటి చూపుతో చంపేస్తా. నేను తెలుగు సినిమాలు బోల్డ్ని చూశాను, తొడగొడితే చాలు ఆ సౌండ్ కి చచ్చూరుకుంటావు. మొగుణ్ణి నన్నే నన్నే మర్దర్ చేస్తానంటావు? మర్దర్ చేసే హక్కు మొగుళ్ళకి మాత్రమే ఉందా? నిన్ను నిన్ను ఇలా వదిలితే రెచ్చిపోతా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎరా నాయుడు. అయ్యా మీరిద్దరు రోజు ఇలా గొడవ పడాల్సిందేనా? రేపటి నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉండదులే బాబు. ఏంటి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారా? లేదు రేణుమా, దీన్ని ఈ రోజే మర్దర్ చేసేస్తా. నీకంత ఛాన్స్ ఏమో నాయుడు, నిన్ను ఇదే స్పాట్ లో లేపేస్తాను. ఆహా, ఇదే స్పాట్ లోనా? ఎలా చంపుతావు, దేంతో చంపుతావు? గట్టిగా ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే దెబ్బకు చచ్చి ఊరుకుంటాడు. ఆగరా నాయుడు, అంత ఇష్టం లేకపోతే విడిపోవచ్చుగా. ఆ పని చేయ, అక్క చెప్పింది కరెక్ట్ గా ఉందిగా, డైవర్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా చేస్తే బెటర్, మాకు కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. అది ఎలా కుదురుతుందమ్మా,
దాని మెడలో మూడు ముళ్ళు వేసాను కదా దాని మెడకేసింది తాడే గాని తాళం కాదు కదరా తెప్పేస్తే సరి సారీ మేడం మనిషికి మూడు ముళ్ళు పడ్డం అంటే అవి మనసుకు పడ్డట్టే ఆ మూడు ముళ్ళు తెంచుకోవాలనుకుంటే మనసును తెంచుకున్నట్టే కదా ఆ మనసును తెంచుకుంటే మనిషి ఎట్టా బతుకుతాడండి ఇంపాసిబుల్ మేడం ఇంత మనసుని గురించి మాట్లాడుకునే వాళ్ళు రోజు ఎందుకు ఎట్టా పోటాడుకుంటారు మనసున్న వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుందమ్మా ప్రేమ ఉన్న వాళ్ళే ఇలా గొడవలు పడుతూ ఉంటారు అవును మేడం ఆల్ ది మూడ్ ఏయ్ ఏంటి ఇండైరెక్ట్ గా క్లాస్ వీక్తున్నారు అంటే నేను నా మొగుడు నేను నా కూతురు నా తమ్ముళ్ళు వాళ్ళ పెళ్ళాలు అందరం కలిసి ఉన్నాం అంటే మాకు మనసు లేవా మాకు ప్రేమ లేవా షూట్ చేసి పారేస్తాను ఎక్కడ అయ్యగారు 1 2 3 4 గుడ్ మార్నింగ్ 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 ఐ లవ్ ఇండియా ఓకే ఓకే ఈ జర్మన్ పేపర్లో ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉండదు అదే ఇండియాలో అయితే మర్డర్లు మానభంగాలు సీఎం కార్ మీద బాంబులు ఎంచక్క సాయంత్రం దాకా చదువుకోవచ్చు ఈ జర్మనీలో చచ్చేవాడు లేడు చంపేవాడు లేడు మిస్టర్ చలపతి హాయ్ హౌ ఆర్ యు హలో మిస్టర్ చలపతి డిడ్ యు సీ ది మిడిల్ పేజ్ ఆఫ్ ద పేపర్ నో జస్ట్ ఐ యామ్ సీయింగ్ ఎనీ షాకింగ్ న్యూస్ ఒరి డెబ్బ వీడు ఎవడో నా కూతురికి రియల్ ఫాదర్ ఏంటి తప్పిపోయిందని పేపర్లో ఇవ్వటం ఏంటి ఐ యు నాట్ సీతాస్ రియల్ ఫాదర్ ఓసి నీ అబ్బ సీతకి రియల్ ఫాదర్ నేనేనే ఐ యామ్ ద రియల్ ఫాదర్ నో ఐ యామ్ డౌటింగ్ As I see, your daughter's face is not like your face. Your eyes are different. Your daughter's eyes are different. Your wife's color is different. Yeah, Sita's face is different. Face ne kadra? Asal na face ne anumaninche paristhiti erpadindi. Nee yabbalara na kootru kada tarra meeru. Hi, good morning, Chalapati. Paul thagava? Mundu na prashnaku samadhanam cheppu. Appudu vishayam thagalo, Paul thagalo nenu nirnayinchukunta. Agadu. Na kootru Sita kadu. Sitaku nenu tandrini avuna kada? Shut up. అరవటం ఆర్గ్యుమెంట్ కాదు ఆన్సరింగ్ ముఖ్యం నేను సీతకు ఒరిజినల్ తండ్రిని అవునా కాదా ఏం పొద్దున్నే పిచ్చుకొక్క గడిచినా లేకపోతే మెంటల్ ఎక్కిందా ఇన్ని సంవత్సరాల నుంచి లేని మాట ఇప్పుడు అడుగుతున్నావు ఏంటి అంతేగాని నేను ఒరిజినల్ ఫాదర్ కాదంటావు ఇది నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది అందుకే సీత నా కలర్ లేదు నా హైట్ లేదు నా వెయిట్ లేదు బావా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఇది మా భార్యాభర్తల పర్సనల్ మ్యాటర్ నువ్వు అనవసరంగా ఇంటర్ఫీర్ కావద్దు ఇది నీ మొగుడుతనం మీద వచ్చిన డౌటా లేకపోతే నా క్యారెక్టర్ మీద వచ్చిన డౌటా మొగుడుతనం మీద డౌట్ పడొచ్చో లేదో ఇది చూసి చెప్పు మన సీత అది నీ కూతురు బొమ్మేగా అది మన బొమ్మే అయినప్పుడు ఏవీవీఎస్ఎన్విపి ఎవడు వాడికి నీకు ఏమిటి సంబంధం ఏ సంబంధం లేనప్పుడు ఈ బొమ్మ నా కూతురే అని ఎందుకు వేశాడు అంతేకాకుండా ఈ బొమ్మకు ఒరిజినల్ ఫాదర్ నేనేనని పేరు అడ్రస్ తో సహా ఎందుకు ఇచ్చాడు నాకు తెలిసి సస్తే గారు నీకు చెప్పి చావడానికి ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ మిస్టర్ చలపతి అమ్మవి నువ్వే ఇంత కన్ఫ్యూజన్ అయితే తండ్రిగా నా పొజిషన్ ఏంటి ఊళ్ళో వాళ్ళంతా అసలు ఫాదర్ నువ్వేనా అని అడుగుతూ ఉంటే నేను ఎలా పీల్చాలి ఆక్సిజన్ ఎలా తట్టుకోవాలి ఈ టెన్షన్ బావా నువ్వు టెన్షన్ పడడానికి వాడేం పేపర్లో కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా యాడ్ ఇవ్వలేదు పేరుతో సహా ఇచ్చాడు ఎందుకు ఇలా చేశాడో వాడిని అడిగి తెలుసుకుందాం అక్క తేడా వస్తే అక్కడే షూట్ చేసి పారద్దు వాడు ఎక్కడ చచ్చాడో నన్ను టెన్షన్ లో పెట్టాడు మిస్టర్ చలపతి ఏమిటా ఏడుపు నా పొజిషన్ గురించి నీ మొగుడు పొజిషన్ కి ఏం ఢోకా లేదు కానీ నోరు మూసుకో నా మొగుడు పొజిషన్ కి ఢోకా లేదు సరే నేను ఒరిజినల్ ఫాదర్ అని చెప్పలేకపోతున్నావుగా షట్ అప్ షట్ అప్ ఐ సే వాడు ఇచ్చిన అడ్రస్ ఇదే ఉదనా ఇచ్చాడు కనపట్టే ఎక్కడ చచ్చాడో అదిగో బావా అక్కడ కూర్చున్నాడు ఏ మిస్టర్ ఆర్ యు ఏవీవీఎస్ఎన్విపి ఏయ్ ఇడియట్ రాస్కల్ స్కౌండ్రల్ ఈ ఆడి ఇవ్వడానికి నీకు ఎంత ధైర్యం రా నీకు నాకు ఏమిటి సంబంధం ఫస్ట్ ఒరిజినల్ ఫాదర్ మ్యాటర్ అడగవే చా నార్మల్ ఏరా రాస్కల్ How did you collect my daughter's photo? Tell me now. Come on, tell me answer, I say. Hey, vaadiki English vachu raadu. Germany bhashalo maatladandi. I didn't wish her best to. We hi fine. We meet you jinji. Bye. Vaareni abba. Mounanga unna ante ninnu murder chestha. Ya chettagala marichu thuka thuchiral abbu. Neeku ye language vachura? What language you know? Tell me, I say. Telugu. తెలుగుడివా జపాన్ జర్మనీ చైనా నాకు తెలియదు నాకు తెలిసిందల్లా తెలుగు ఒక్కటే Mm-hmm.
मेरा पाकिस्तान को अरे राम अरे పాకిస్తాన్ వెళ్ళిపోయాడంటావా అల్లుడు మన రామన వారి కుంకుమ భరణే ఆ పాకిస్తాన్ గాడు మన వెంట పడుతుందే కుంకుమ కోసం దీని వదిలేసాడు ఎక్కడికి వెళ్ళినట్టు డాడీ అదిగో డాడీ మా ఇద్దరు హూ డాడీ మామ పావనైనా రక్షించొచ్చు కానీ పాకిస్తాన్ వారిని రక్షించకూడదు మామ పద వెళ్దాం అరే డాడీ आजा 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 अरे डाडी आपका बेटा मर गया रे डाडी अच्छा डाडी है मेरे को दो डाडी है अरे डाडी हेल्प करे रे बेटा को अरे रेल अरे भैया अरे बेटा अरे पिताजी रेल राका राकेट वस्ता है दंगड़ा बेटा निन्नु कापाड़ते मा चेप्पुल तो मम्मल्नि मेमे कुट्टुकुन्नट्टु चलो अल्लू पोदा पदमा नहीं डाडी लास्ट एंड फाइनल सेव मी माय पाकिस्तान जा रहा हूं डाडी मेरे को जोड़ा जोड़ा बचा है डाडी मामा వీని ఇప్పుడు కాపాడితే వెంటనే పాకిస్తాన్ వెళ్ళిపోతాడంట పాకిస్తాన్ వెళ్ళి ఏం చేస్తాడంట రే తు పాకిస్తాన్ జాకే క్యా కర్తా మై ముషరఫ్ కే పాస్ జాతా హూ ఐసా బోల్తా హూ హిందుస్తాన్ అచ్చా ఆద్మీ హై కాశ్మీర్ హిందుస్తాన్ కు ఛోడ్ దో ముషరఫ్ జీ ఐసా బోల్తూ భయ్యా విన్నావు మామా వీడు ముషరఫ్ దగ్గరికి వెళ్లి ఇండియా వాళ్ళు మంచోళ్ళు కాశ్మీర్ ఇండియా వాళ్ళకి వదిలేయమని చెప్తాడంట వీడు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కదా పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ ని వదిలేస్తారు కాశ్మీర్ వీళ్ళదా మనదా ఏయ్ సచ్ బోల్ కాశ్మీర్ అమారా హై యా తుమారా హై తుమారా హై డాడీ माँ की कसम काश्मीर हिंदुस्तान में एक अंग है बड़ा अंग है डैडी अंग है तेलसिन तरवात कुड़े इंदुग्राम में वेंट पर तरो वीकनेस डैडी पाकिस्तान बेसिकली बैड मेंटालिटी है ना हाँ मेंटालिटी एप्पट की मार दूंगा नहीं पता लड़ो वेल दा पता मामा अरे अरे डैडी क्या जा रहे अरे 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 डैडी 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 लास्ट एंड फाइनल हेल्प डैडी अरे डैडी Jana Gana Mana Adino Yatita Yatya Bharat Bhagya Vitada Punjab Dil Yate Gita Padutunadu Batakane Aludu Ranga Jayake 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 Jayahe Hindustan Jindabad Hindustan Jindabad